హలో అందరికి. ఇవాళ ఇది వచ్చేసి ఒక మార్నింగ్ రొటీన్, అంటే పిల్లలు స్కూల్ టైం నుంచి మధ్యాహ్నం వరకు ఒక రొటీన్ అనుకోండి. టైం చూసారా, 6 అవుతుంది వాడికి. ఇప్పుడు వెళ్తున్నాడు స్కూల్ కి. అసలు తెల్లారని కూడా తెల్లారలేదు, చీకటిగా ఉంది. ఎందుకంటే ఈ రోజు బాబు స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ డే అనమాట. సో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే వీడు ఎక్కువగా ఇష్టపడ్డాడు వెళ్తా అని. నాకు 5:30 కాల్ వచ్చింది డ్రైవర్ నుంచి, మ్యామ్ వస్తున్నాను అని చెప్పి. ఇంకా రెడీ అయిపోయినాడు అంత పొద్దున్నే 6:00 అనమాట. అయితే పాపకి లేదు ఇవాళ, ఎందుకంటే సాటర్డే కదా. సాటర్డే, ఎవ్రీ సాటర్డే సండే పాపకు ఉండదు. బాబుకు కూడా 2nd Saturday అండ్ 4th Saturday ఉండదు హాలిడేస్. అండ్ 1st and 3rd Saturday ఉంటుంది, కానీ హాఫ్ డే వరకే ఉంటుంది. అయితే వాడు వెళ్ళిపోయాడు. బాబు వెళ్ళగానే ఇంకా నేను లోపలికి వచ్చాను అనమాట. పాప ఇంకా పడుకొని ఉంది, అంటే 6 కదా. ఒకసారి ఇల్లు చూడండి ఎంత గందరగోళంగా ఉంటదంటే, పొద్దున్నే అందులోను వాళ్ళు వెళ్ళేటప్పుడు టూ మచ్ గందరగోళంగా ఉంటది. ప్రతిరోజు ఇంతే చెత్త చెత్త వేసేస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళాక నాకు చాలా టైం పడుతుంది సర్దేదానికి. మీకు బ్రీఫ్ గా చూపిస్తున్నా. ఇవాళ ఈయనకు కూడా ఇంట్లో నుంచే వర్క్ అనమాట, ఇంట్లో నుంచే చేస్తున్నాడు. ఇంకా అది ఇప్పుడు సర్దే ఓపిక నాకు లేదు, ఎందుకంటే పీరియడ్స్ వచ్చినాయి, నా వల్ల అవ్వట్లేదు. పొద్దున్నే సదురుకోవచ్చులే, కాసేపు ఆగి అని చెప్పి వెళ్ళి పాప పక్కనే పడుకొని నిద్రపోయాను అనమాట. చాలా లేట్ లేసాను, అంటే 8 అయినట్టుంది లేసే వరకు. పాప మాత్రం ఎప్పుడో లేసేసింది, వాళ్ళ నాన్న చూసుకున్నారు. నిజానికి ఇంట్లో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలా సంతోషం, అదే కదా. నన్ను అట్లయినా బాగా అర్థం చేసుకుంటాడు కాబట్టే ఇంత హ్యాపీగా ఏదైనా చేసుకోగలుగుతున్నా. నాకు పొద్దున్నే లేసేయాలి, కంపల్సరిగా పొద్దున్నే 6 ఇల్లు చేయాలి ఇలాంటిది ఏముండదు. ఓపిక లేని అప్పుడు కంపల్సరీ దానికి తగినట్టే చేసుకుంటా. ఎప్పుడైనా చేసే పని తప్పదు, రోజుట్లో ఎప్పుడైనా చేసుకుంటా. ఇంకా ఓపిక ఉంటేనేమో ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పని చేస్తా, కానీ ఓపిక లేనప్పుడు అలా కాదు. ఇవాళ నాకు అస్సలు ఓపిక లేదు. అయినా కొన్ని చేయవలసిన పనులు తప్పవు కదా. ప్రతి పనిలో మా వారు హెల్ప్ చేస్తారు, కానీ అది హెల్పే. పని అయితే నేను చేయాలి కదా, సో అలా ఉంటది. ఇక్కడ పాపకి బ్రష్ చేపిస్తున్నా. ఇంట్లో ఉన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు చాలా సతాయిస్తారు ఇల్లు, ఎందుకంటే రోజంతా స్కూల్లోకి వెళ్తూ ఇలా ఉంటారు కదా. దొరికిన ఆ రోజు అమ్మని వారం మొత్తం ఉండేది కవర్ చేయాలనుకుంటారేమో. అయితే బాబు అక్కడ మిర్రర్ కి కూడా వాడి ఇది హ్యాండ్ ప్రింట్స్ వేసినాడు, దాని గురించి పాప మాట్లాడుతుంది చూడండి. అవునా, ఎవరు వేసింది? ఏం పని ఉండదా అన్నయ్యకి? వాడికి స్కూల్కి వెళ్ళి నన్ను వెళ్ళలే స్కూల్కి ఎందుకు? ఎందుకే? హలో అందరికి. అయితే చిన్న చిన్నవి కొన్ని సదిరేశాను. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా షాప్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది రమ్మని. నేను వెళ్తున్నాను. పాప ఈయన ఇంక ఇంట్లో ఉంటారు. వచ్చేదానికి తొందర అవుతేనేమో వచ్చాక బ్లాగ్ కంటిన్యూ చేస్తా. అదే టైం పడితేనేమో ఇంకా వీళ్ళే బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు. వెళ్ళిపోదామా? నేను ఒక్కదాన్నే వెళ్తుంటే పాప వస్తా అని గొడవ చేసింది. ఇంకా వాళ్ళ నాన్న ఉన్నారు కదా, సరే నన్ను అక్కడ వదిలేసి మళ్ళీ చిటిదాన్ని తీసుకొచ్చేసే అని చెప్పి చెప్పాను. ఎందుకంటే చాలా కూల్ ఉంది, అదేందో 8:30 అయినా కూడా ఎంత చల్లగా ఉందో. ఇంకా షాప్ లో పెద్ద ఎక్కువసేపు పని ఏం లేకుండే తొందరగానే ఇంటికి వచ్చేసిన. ఇంక ఇంటికి రాగానే ఇంకా ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసిన. అంటే నిజానికి ఇవన్నీ మార్నింగ్ ఒకేసారి చేసేసేదాన్ని, కానీ సడన్ గా నాకు ఫోన్ వచ్చింది కంపల్సరీ రావాలి అని. ఇంకా దాని వల్ల నేను వెళ్ళాను. ఈ వచ్చేలోపు నేను పొద్దున ఏవైతే సదిరెళ్ళానో మళ్ళీ వచ్చే వరకు పాప ఇంటికి వచ్చింది కదా. మళ్ళీ ఇల్లంతా మొదటికి వచ్చేసింది, ఇల్లంతా మళ్ళీ సదిరి పెట్టింది. ఇంకా నేను మళ్ళీ వచ్చాక అదంతా సదురుకొని ఇల్లంతా ఊడ్చేసి బయట ఊడ్చేసి ఇదంతా క్లీన్ చేసేసాను. ఇంకా మొత్తం క్లీన్ అవ్వగానే ఇవాళ ఇంకా చాలా పనులు ఉన్నాయి, ప్రమోషన్స్ వీడియోస్ చేసే పనులు కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఊడుస్తూ ఇవాళ నేను చేసే పనులు ఏమేమి ఉన్నాయో అని ఆలోచిస్తూ ఉన్నాను. పని అయితే అయిపోయింది, ఇంక ఇక్కడ వచ్చేసి పనులన్నీ అయిపోయినాక నేను చేసే పని ఏంటో తెలుసా? టీ కానీ కాఫీ కానీ తాగడము. అయితే ఈ మధ్య 10 నుంచి నేను ఫిల్టర్ కాఫీ తాగుతున్నా. అవును, అయితే అది ఇవాళ మీకు ఈ బ్లాగ్ లో చూపిస్తా, అంటే కొంతమందికి తెలుసో తెలియదా అని చెప్పి ఇది చూపిస్తున్నా అనమాట. దానికోసం నేను ఏ ఫిల్టర్ కాఫీ వాడుతున్నానో తెలుసా? డివైన్ వాళ్ళ ఫుడ్స్ అనమాట, వాళ్ళ ఫిల్టర్ కాఫీ వాడుతున్నా. ఎందుకంటే ఇది అసలు ఆర్గానిక్ అండ్ ఈ టేస్ట్ నాకు బాగా నచ్చింది.
మీరు దగ్గర నేను ఫిల్టర్ కాఫీ ఒక్కటే కాదు, పిల్లల కోసం జామ్ అండ్ డీటాక్స్ డ్రింక్ కూడా తీసుకున్నా. డివైన్ ఫుడ్స్ అనేది తమిళనాడు ట్రెడిషనల్ సూపర్ ఫుడ్స్ ఫ్రమ్ నేటివ్ ఫార్మర్స్. ఈ ఫిల్టర్ కాఫీ ఏంటంటే కుంభకోణం ఫిల్టర్ కాఫీ తమిళనాడుది. ఈ కాఫీలో హెల్దీ బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో చికోరీ లేదు. చికోరీ అనేది మన హెల్త్ కి అస్సలు మంచిది కాదు. వేరే బ్రాండ్స్ లో 20-50% పీబెర్రీ కాఫీ బీన్స్ ప్లస్ 50% వచ్చేసి ప్లానిటేషన్ ఏ ప్రీమియం బీన్స్ ఉంటే ఇందులో అలా కాదు. ఏం లే, ఫస్ట్ ఇట్లా మనం వేడి నీళ్లు చేసుకోవాలి, వేడి నీళ్లు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ఇది ఉందా ఫిల్టర్ అన్నమాట, ఇదే ఇదే మామూలుగా మన మన దగ్గర తెలుగు అదే సౌత్ ఇండియన్సే కదరా వాళ్ళ దగ్గర ఉంటది. ఇదే మా మమ్మీ దగ్గర ఉంది, పాతది ఉంది అంటే మా అమ్మమ్మది అయ్యి పాతది ఉంది, కానీ మా మమ్మీ నాకు ఇస్తుందా అంత పాతది ఇయ్యదు, అందుకే నేను కొత్తది తీసుకున్నా అనమాట. అంటే ఇందులో వాడుతున్నా కానీ కొత్తది. ఇదిగో ఇలా ఉంటుంది, ఇదేమో హోల్స్ వచ్చి ఉంటుంది, ఇదేమో ఏ హోల్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనకు డికాషన్ పెడుతుంది, కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదేమో ప్రెస్సర్ అనమాట, ఇందులో పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తున్నాను పౌడర్ వేసుకున్నాక. అయితే ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి, ఈ లోపు ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ఇంకో ఫిల్టర్ కాఫీ పౌడర్ తీసుకోవాలి, లేదనుకుంటే కొంతమంది దగ్గర అవి ఉంటాయి కదా గింజలు, వాటిని కూడా క్రష్లా వేసి. అయితే ఇదిగోండి నేను ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నా ఇట్లా, ఇంత వేసి ఇంకో స్పూన్ కూడా వేస్తా. అంటే మా తమ్ముడు కూడా ఉన్నాడు, వాడికి కూడా టేస్ట్ చూపిస్తా. నిజానికి ఇదేంటంటే మామూలుగా నేను చేసే పద్ధతి, నైట్లోని ఇట్లా చేసి పక్కన పెట్టేస్తా, అది పొద్దున్న వరకు బాగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీకు చూపించడానికి ఇప్పటికిప్పుడు వీడియో తీస్తున్నా. ఇట్లా వేసుకున్నాక దీంతో ప్రెస్ చేయాలి బాగా, అది కంపల్సరీ. లేదు అంటే ఆ డికాషన్ నీళ్ళన్నీ పైన వచ్చేస్తుంది. ఇంకో ప్రెస్ చేస్తే ఇలా రావాలి, ఇట్లా గట్టిగా వస్తే అప్పుడు మనకి మిక్స్ అయిపోకుండా నీట్గా ఉంటుంది. ఇట్లా ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది తీసేయాలి. ఇంకా అది పెట్టకుండా ఇక్కడ వేడి నీళ్ళు ఉన్నాయి కదా, దాన్ని ఇప్పుడు దీంట్లో పోయాలి. ఇదిగోండి ఇట్లా అట్లా పోసి ఇమ్మీడియట్ ఇట్లా మూత పెట్టేసి మనము పక్కన పెట్టుకోవడమే. ఇది జర్రసేపు అట్లా పక్కన పెడితే ఒక 20-30 నిమిషాలు అంతా కింద బాక్స్లో కలెక్ట్ అవుతుంది ఆ డికాషన్. మామూలుగా అయితే ఒక నైట్ మొత్తం ఇట్లా పోసి పక్కన పెట్టేయచ్చు, అప్పుడు కంప్లీట్గా కలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డే పొద్దున్నే అంటే నా పనులన్నీ అయిపోయాక నిన్న డికాషన్ కలుపుకొని డైరెక్ట్ తాగేయడం. నేను బర్రెపాలు వాడతా, అంటే థిక్ బఫెల్లో మిల్క్ పిల్లలకి పాలిచ్చేదానికి, అవి క్రీమ్ మిల్క్ అనమాట. ఇవి బఫెల్లో మిల్క్, ఇంకా ఐడియా ఉంది కదా, ఇది టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా నేను ఇందులో వాటర్ ఏం కలపను, ఎందుకంటే ఆల్రెడీ ఆ డికాషన్లో ఉండేది వాటరే కదా. వాటర్ ఏం కలపకుండా షుగర్ పాలల్లోనే యాడ్ చేస్తా. ఇందులోనే యాడ్ చేసుకోవాలి తగినంత. యాడ్ చేసి ఇవి మరిగిపోయాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అయితే పాలు వేడైపోయినాయి, మీకు ఇక్కడ చూపిస్తా. ఇదేంటంటే చూపిస్తా మీకు, మామూలుగా అయితే నైట్ అంతా వదిలేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. చూడండి ఇక్కడ కలెక్ట్ అవుతుంది షీరా, ఇది డికాషన్ థిక్గా ఉంటుంది. పైన కూడా చూపిస్తా, గ్యాస్ హాట్ ఉంది కదా. నిజానికి నేను రాత్రిలో వదిలేస్తా దీన్ని, ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు అదంతా కూడా కిందికి వెళ్తుంది, కానీ ఇప్పుడు మీకు చూపిస్తా ఇట్లా కలెక్ట్ అయింది ఉంది కదా, అదే డికాషన్ దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తా ఇదిగోండి, ఇక్కడ చూడండి అంత థిక్గా వాసన వస్తుంది. ఇదిగో థిక్గా దీన్ని ఇందులో కొంచెం అంటే మనకు తగినంత ఇట్లా యాడ్ చేసుకొని
నిజంగా సూపర్ టేస్ట్. నేను టీ లవర్ బాగా, కానీ ఫిల్టర్ కాఫీ తాగుతున్నప్పటి నుంచి దీనికి ఇదైపోయినా. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఎట్లుంటుందో చెప్పండి. నేను కాఫీ పెట్టుకొని ఈ పక్క వచ్చే వరకు వీళ్ళు చూసారా ఎలా ఆడుకుంటున్నారో, అంటే మా వారికి మధ్యలో బ్రేక్ చెప్పాడు, ఈ బ్రేక్లో పిల్లలతో ఆడుతున్నాడు అనమాట. ఇంట్లో ఉంటే పని చేసేదానికంటే వీళ్ళు ఆయనని టార్చర్ చేసేదే ఎక్కువ ఉంటుంది. ఇలా రాగానే వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉంటే నాకు భలే సరదాగా అనిపించింది. సరే మీ అందరితో కూడా షేర్ చేద్దామని ఒక చిన్న చిన్న క్లిప్ పెట్టాను. నాకు ఇంట్లో టీవీ చూస్తే ఎంటర్టైనింగ్ అనేది ఏముండదు, వీళ్ళని చూస్తేనే నాకు ఫుల్ ఎంటర్టైనింగ్, భలే ఎంటర్టైన్ చేస్తారు. ఇంకా అట్లా ఇట్లా మధ్యాహ్నం టైం అయిపోయింది, ఇంకా లంచ్ చేయాలి, లంచ్ చేద్దామని చెప్పి కిచెన్ లోకి వస్తే బాబు అమ్మ పాస్తా కావాలి, పాస్తా చేయవా అని చెప్పి అడిగాడు. ఇంకా సరేలే, ఇద్దరికి పాస్తా ఇష్టం కదా పిల్లలిద్దరికి అని చెప్పేసి పాస్తానే వేసాను పిల్లలిద్దరి కోసం. ఇంకా ఈ వ్లాగ్ ఇలాగే ఎండ్ అయిపోతుంది. లంచ్ తర్వాత ఇంకా తినేసి ఆ తర్వాత నేను వీడియోస్ చేసుకున్నాను. పిల్లలేమో కాసేపు వాళ్ళ నాన్నతో ఆడుకొని తర్వాత పడుకున్నారు. మా వారికి వచ్చేసి ఇంకా ఉగ్గాని చేసిచ్చాను, ఆయన ఉగ్గాని అడిగాడు ఇంకా పిల్లలకి పాస్తా. మరి నాకు అంటే ఇంకా ఆ పూటకి ఏది మిలిగిపోయి ఉంటే అది నేను తిన్నాను అంతే. మీరు ఎప్పుడు చూసినట్టు ప్రతిరోజు బిర్యానీ లాంటివి ఏమి ఉండదు, మీరు చూసినప్పుడు మాత్రమే బిర్యానీ ఉంటుంది. మిగతా రోజులంతా నచ్చినా నచ్చకపోయినా మిలిగిపోయిన ఫుడ్ తినడం అలవాటు. ఎందుకంటే ఇది ఆడవాళ్లే తినాలి అనే ఒక శాసనం ఉంది కదా, మిలిగిపోయిన ఫుడ్ వీళ్ళు మాత్రమే తినాలి ఇంట్లో అని. అంటే నిజానికి మాకే దరియదు, ఇంట్లో అందరికంటే, అంటే ఇంట్లో హస్బెండ్స్ కంటే ఆడవాళ్ళకి దరియదు ఫుడ్ని వేస్ట్ చేయడం. అందుకని మిలిగింది తలిగింది అంతా కడుపులో వేస్తాం అనమాట. కడుపులో వేసి డ్రమ్ములు అయిపోయి మళ్ళీ ఫీల్ అవుతా ఉంటాము. అందుకే కడుపులో వేసేదానికంటే డస్ట్బిన్లో వేసేది బెటర్, హెల్త్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. అయినా వేస్ట్ చేసేది ఎందుకు, సరిపోను వండుకుంటే సరిపోతుంది కదా. నిజానికి ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి ఎక్కువగా తింటారు, అయినా పర్లేదు, ఆ రోజు మనం కడుపు కాల్చుకుంటే ఆ విధంగా అయినా కొంచెం క్యాలరీస్ తగ్గుతాయి అనేది నా ఫీలింగ్. మరి మీరేమంటారు, ఇదంతా సరే గాని మీరేం తిన్నారు, దాంతోపాటు ఈ వీడియో ఎట్లుంది, అన్ని కలిపి కామెంట్ చేసేయండి. అట్లనే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి.